నేను లేనప్పుడు
నేను మాట్లాడినటువంటి ఎలాంటి ఆలోచన విధానం కానప్పుడు ఎప్పుడో ఒక 2 సంవత్సరాల క్రితం ఒక శ్లోకం గురించి వివరించే ప్రయత్నం చేసినప్పుడు దాన్ని కావాలని బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ ఎదుగుతున్న నా అభివృద్ధిని తట్టుకోలేక భారత రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా చదివి రాజ్యాంగం అంటే కేవలం మాలమాలుగల సొంతం కాదు ఆర్టికల్ 340 బీసీలకు 27% రిజర్వేషను ఆర్టికల్ 341 ఎస్సీలకు 17% రిజర్వేషన్ ఆర్టికల్ 342 ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో సాగరికేషన్ చేసేవాళ్ళు ఆటవిక జీవితాన్ని జీవిస్తున్న వాళ్ళకి 7% రిజర్వేషన్ నేను చాలా సభలలో చెప్పడం జరిగింది 60 సంవత్సరాల భారతదేశ పరిపాలనలో కాంగ్రెస్ గవర్నమెంట్ చేయలేని ఒక పనిని నరేంద్ర మోడీ గారు చేశారు అదేంటి అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ రెడ్డిలలో రావులలో కోమట్లలో బ్రాహ్మణులలో కూడా పేదవాళ్ళు ఉంటారు వాళ్ళ అభ్యున్నతి కోసం కూడా రాజ్యాంగం మద్దతునివ్వాలి ప్రభుత్వం వాళ్లకు చేయుతనివ్వాలి అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఈరోజు 5.8% మాత్రమే ఉన్నటువంటి ప్రజలకు 10% రిజర్వేషన్ కల్పించిన ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఉదార స్వభావములైనటువంటి వ్యక్తులు ఎవరు కూడా వ్యతిరేకించలేదు మిత్రులారా ఈ రోజు అగ్రవర్ణాలుగా పిలువబడుతున్న ఫార్వర్డ్ క్యాస్ట్ కావచ్చు అప్పర్ క్యాస్ట్ కావచ్చు దాంట్లో ఉన్నటువంటి పేదల అభ్యున్నతి కోరుకున్న మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వివరించేటువంటి సందర్భంలో మరి ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత ప్రజలందరినీ ఏకం చేస్తున్న నా పైన కక్ష కట్టి ఆ సభలో నేను ఏం మాట్లాడకపోయినా నా ప్రమేయం ఏం లేకపోయినా TV9 వాళ్ళు కక్ష కట్టి బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కక్ష కట్టి ఎన్నడో నేను మాట్లాడినటువంటి పాత 2 సంవత్సరాల క్రితం వీడియోలు తీసి నేను నెల్లూరులో బుద్ధిస్టు వివాహంలో ఉండి ఒక 700 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సంగతిని తెలుసుకొని కొద్దిమంది మానవత భావజాలంతో ఉన్నటువంటి మా వెంచిరాలు కొన్ని పక్కపంటి ఊర్లలో ఉన్నటువంటి సాములు చాలా మర్యాదగా ఇంటి దగ్గర కూర్చొని మాట్లాడుతుంటే కొద్దిమంది దొంగ స్వాములు స్వాములు కాదు వాళ్ళు వాళ్ళు ఆర్ఎస్ఎస్ గూండాలు బీజేపీ వాళ్ళు కావాలని చెప్పేసి మా ఇంటి మీద దాడి చేసి కనీసం ఆడవాళ్ళు ఉన్నారనేటువంటి సంస్కారం కూడా లేకుండా